మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ ఆఫీసులో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు ఫేస్ షీల్డ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడిపిలి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు హాజరై ఫేస్ షీల్డ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజిత్రావు మాట్లాడుతూ కరోనా వైరస్కి మందు లేదని, మంచిర్యాల జిల్లా గ్రీన్ జోన్లో ఉందని, ప్రజలు అంతా లాక్డౌన్కి సహకరించాలని అన్నారు. ప్రాణాంతకరమైన వ్యాధిని ప్రజలకు సోకకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని, వైద్య సిబ్బందిని గుర్తించి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫేస్ షీల్డ్ ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ కోడెట్టి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కట్ల చంద్రయ్య, కౌన్సిలర్లు ఓరుగంట శ్రీకాంత్, మెట్టు కళ్యాణి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో జగన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా దానికి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ కరోనా వైరస్కి ఎవరైతే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారో, పోలీస్ సిబ్బంది అనుకోండి, పారిశుద్ధ్య కార్మికులు అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా నిత్యం బయట ఉంటూ మన కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ సోకేదే దగ్గు తుమ్ముతుంది కాబట్టి అది వచ్చినప్పుడు, అంటే ఎదుటివాడు తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మన మీద అవి పడకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తగా ఈ కనిపెట్టారు షీల్డ్స్, ఏదైతే మన ముఖం మొత్తం కవర్ చేసి ప్లాస్టిక్ లేకుంటుందో దాన్ని కనిపెట్టడం జరిగింది. దాన్ని లక్ష్మీపేట ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అనుకోండి, ఇక్కడ ఉన్న మన పోలీస్ సిబ్బందికి అందరికీ ఇవ్వడం వారి వాళ్ళందరి తరఫున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ షీల్డ్ నిజంగానే ఈ కరోనా వైరస్ టైంలో అదొక మనకు కవచం లెక్క పనిచేస్తుంది. ఎవరైనా దుగ్గి అంటే తుమ్మినా దగ్గినా అది మన మీద పడకుంటుంటుంది, అది మళ్ళీ వాషబుల్ కాబట్టి, ప్లాస్టిక్ కాబట్టి రోజుకొకసారి నా రాత్రి ఇంటికి పోయిన తర్వాత ఓ డెటాల్ నీళ్ళకి వెళ్ళి తీసేసుకున్నట్టు మళ్ళీ తెల్లని మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఇట్లాంటి సమయంలో వారికి వచ్చిన ఆలోచనను ఖచ్చితంగా అభినందిస్తూ ఈ విధంగా అందరికి ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారికి, మండల ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, కౌన్సిలర్లకు, సిబ్బందికి, పెద్దకు అందరికీ కూడా మా మున్సిపల్ కౌన్సిల్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మున్సిపల్ ఆఫీసులో మరి కరోనా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మరి కార్యక్రమానికి ఏదైతే మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి యువనాయకుడు విజయరావు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మరి ఏదైతే ఈ దాతలు ఉన్నారో దానికి జగన్ రెడ్డి గారు వాళ్ళ మరి వారి ఆధ్వర్యంలో మరి ఎవరైతే డాక్టర్స్, వారి సిస్టర్స్, హాస్పిటల్ వారికి, అదేవిధంగా మా మున్సిపల్లోని ఏదైతే సఫాయి శుభ్రం చేసేటువంటి వ్యక్తులందరికీ, మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మాస్కులు ఇవ్వడం జరిగింది. దానికి గాను ఏదైతే కరోనా దూరం వెళ్ళాలని మరి భగవంతుని అందరినీ అందరూ ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ
మరి ఇటువంటి కార్యక్రమం చాలా మంది ఎవరైతే దాతలు ఉన్నారో ఇక ముందు కూడా ఈ విధమైనటువంటి ఇంకా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఎంతోమంది దానం కూడా ఇట్లు కానీ బియ్యం కానీ ఎన్నో రకాల లక్ష పెట్టి మంచిపోవడం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి అందరికీ మా తరఫున మా మున్సిపల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఏదైతే జగన్ రెడ్డి గారి ఈ దానం ఎవరైతే మాస్క్ ఇచ్చారో వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పుస్తకాలు చేసుకుంటారు. కరోనా నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యుత్ ఎక్కువైన సందర్భంగా దాతలు రోజున సాయం చేసుకుంటూ మరియు ఈరోజు మన లక్ష్మీపేటలో ఈ ఫేస్ షీల్డ్స్ తెచ్చి మున్సిపాలిటీ సిబ్బందికి పోలీసుకు మరి హాస్పిటల్ సిబ్బందికి పంపించడం జరిగింది. దీనికి మన యువ నాయకులు విజయరావు గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ గారు నల్మ శాంతా గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, సంభాగరావు గారు, మా కౌన్సిలర్ తమ్ములందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమాలు తోచినంత సాయం చేసుకుంటూ మన నియోజకవర్గంలో అందరికన్నా మంచి పేరు సంపాదించి మన ఎమ్మెల్యే గారి పేరును మనం ఇంకా ఇమ్మడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.